ಓಂ ವಿಘ್ನೇಶ್ವರನ ನಮಃ ಓಂ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ ಓಂ ದುಂದುರ್ಗಾಯ ನಮಃ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. ద్వాదశ రాశుల వారికి జూలై నెల 17వ తేదీ నుంచి 23వ తేదీ వరకు గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం. ఈ క్రమంలో కర్కాటక రాశికి చెందిన జాతకులకి జూలై నెల 17వ తేదీ నుంచి 23వ తేదీ వరకు గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకుందాం. ఈ కర్కాటక రాశికి చెందిన జాతకులు అంటే పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కర్కాటక రాశికి చెందిన జాతకులై ఉంటారు. ఈ కర్కాటక రాశికి చెందిన జాతకులకి గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి, వాటి యొక్క దృష్టిని బట్టి మరి కర్కాటక రాశికి చెందిన జాతకులకి జూలై నెల 17వ తేదీ నుంచి 23వ తేదీ వరకు గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే ఖచ్చితంగా కూడా వీళ్ళు ఈ కర్కాటక రాశికి చెందిన జాతకులు చాలా విషయాల్లో వీళ్ళకి అనుకూలమైన ఫలితాలే రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి. అయితే ఈ రాశికి చెందిన జాతకులు ప్రతి విషయంలో కూడా 1కి 2 సార్లు ఏ నిర్ణయం తీసుకున్నా, ఎలాంటి నిర్ణయం చేసినా కూడా ప్రతి విషయంలో కూడా ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. 1కి 2 సార్లు ఆలోచించుకోవాలి, మనం తీసుకుంటుంది తప్పా కరెక్టా, లేకపోతే మనం రాంగ్ డైరెక్షన్లో వెళ్తున్నామా అనే విషయాన్ని ఖచ్చితంగా వీళ్ళు బేరీజు వేసుకుని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళు తొందరపాటు నిర్ణయాలు ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. తొందరపాటు నిర్ణయాలు చేయటం వల్ల ఏంటంటే ఖచ్చితంగా లేనిపోయిన సమస్యలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే మీకు సంబంధం లేని విషయాల్లో మాత్రం ఖచ్చితంగా తలదూర్చకండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు సంబంధం లేని విషయాల్లో మీరు కనుక తలదూర్స్తే కొత్త సమస్యలు, కొత్త ఇబ్బందులు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి. అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఉద్యోగస్తుల్లో మీ ఉద్యోగ స్థానాల్లో ఖచ్చితంగా మీకు పని ఒత్తిడి బాగా పెరుగుతుంది. ఈ పని ఒత్తిడి పెరగడం వల్ల ఏంటంటే ఒక్కొక్కసారి మీకు కోపం, చిరాకు కూడా ఎక్కువగా పెరగడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. అయినప్పటికీ కూడా మీరు ఓర్పు, సహనంతో మీరు ముందుకు వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఖచ్చితంగా కూడా మీ మైండ్ని ఎప్పుడు కూడా డైవర్ట్ చేయకూడదు. మైండ్ని డైవర్ట్ చేస్తే కనుక ఖచ్చితంగా ఇబ్బందుల పాలవుతారనే విషయాన్ని గమనించాలి. అలాగే వ్యాపారస్తులు కూడా ఖచ్చితంగా కూడా ఓర్పు, సహనాలతో మీరు ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ఓవర్ స్పెక్యులేషన్స్తో మీరు వ్యాపారాలు చేయకండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకు అంతలా అన్ని లాభాలు వచ్చేస్తాయి, ఇన్ని వేల లాభాలు వచ్చేస్తాయి, ఇన్ని లక్షల లాభాలు వచ్చేస్తాయి కనుక అని కనుక మీరు పెట్టుబడులు పెడితే కనుక ఖచ్చితంగా ఇబ్బందులు పాలవుతారు. అందువల్ల ఓవర్ స్పెక్యులేషన్ చేయకుండా మీరు ముందుకు వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే సాధ్యమైనంత వరకు మీకు హాని చేసే వాళ్ళ సంఖ్య అంటే మీ యొక్క ఉన్నతిని చూసి, మీ యొక్క డెవలప్మెంట్ని చూసి ఈర్ష్యా ద్వేషాలతో మీకు హాని చేసే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా కూడా అలాంటి వారి పట్ల మీరు జాగ్రత్తలు వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మరి భార్యాభర్తలు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు ఎలాంటి పరపత్యాలు లేకుండా ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులు కొంచెం కాన్సన్ట్రేషన్ చేసి ఎక్కువ శ్రద్ధ పెట్టి మీరు చదువుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులకి డబ్బు విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అవసరాల నిమిత్తం, మీ ఖర్చుల నిమిత్తం డబ్బు సకాలంలో మీకు చేతికి అందుతుంది. అయితే ఖర్చుల విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. సాధ్యమైనంత వరకు దేనికి ఎంత ఖర్చు పెడుతున్నామో, దేనికి ఎంత ఖర్చు పెట్టకూడదు అనే విషయాన్ని కరెక్ట్గా నిర్ణయించుకుని ఆ మేరకు ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఖర్చుల విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులకు ఎవరైనా సరే సాధ్యమైనంత వరకు లివింగ్ రిలేషన్షిప్ చేసేవాళ్ళు కానీ లేకపోతే ప్రేమికులు కానీ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మీరు జాగ్రత్తగా ఉండకపోతే మీ బంధం తెగిపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఆరోగ్య విషయంలో మాత్రం ఈ రాశికి చెందిన జాతకులకి చిన్న చిన్న ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా మిగతా ఆరోగ్యం అంతా కూడా చాలా వరకు సానుకూలంగానే ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా మరి మీరు కష్టపడినప్పటికీ కూడా మీరు ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ కష్టపడినప్పటికీ కూడా కొంచెం ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా మీకు దాని మంచి రిజల్ట్స్ వస్తాయి. ఆ మంచి రిజల్ట్స్ వచ్చి మీరు చాలా కార్యాలయాల్లో విజయం సాధిస్తారు. దానివల్ల మీ పేరు ప్రతిష్టలు ఇనుమడిస్తాయి, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, గౌరవం పెరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అందువల్ల ఖచ్చితంగా కూడా మీరు ఓర్పు సహనాలతో కనుక ఉంటే చాలా వరకు సమస్యల నుంచి మీరు బయటపడతారనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఖచ్చితంగా మీ తల్లిగారి ఆరోగ్య విషయంలో కూడా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి చిన్న సమస్య వచ్చినప్పుడు కూడా మీరు నిర్లక్ష్యం చేయకుండా మీ తల్లిగారి వైద్యుని పర్యవేక్షణలో చికిత్స చేయటం అనేది తప్పనిసరి అవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మీ పిల్లలు ఎవరైతే ఉన్నారో మీ పిల్లల ఆరోగ్య విషయంలో కూడా మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. మరి ఈ రాశికి చెందిన జాతకులకి మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం మీ ఇష్టదైవనామాన్ని స్మరించండి, ఇష్టదైవాన్ని పూజించండి. అలాగే మీ వ్యక్తిగత జాతకంలోని దశాంత దశ ఫలితాలను ఇక్కడ ఈ గోచార ఫలితాలను రెండు ఫలితాలను బేరేజ్ వేసుకుని ఆ మేరకు మీరు ఉపచారాలు చేయటం వల్ల చాలా వరకు సమస్యల నుంచి బయటపడతారు. అలాగే నిత్యము కూడా ప్రశాంతంగా ఉండడానికి నిత్యము కూడా ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని మీరు రోజు కూడా వీలైనప్పుడల్లా కూడా మీరు పఠించటం వల్ల చాలా వరకు మెరుగైన ఫలితాలు ఉంటాయి, మనసు ప్రశాంతంగా ఉంటుంది. అలాగే వీలు దొరికినప్పుడల్లా కూడా శివునికి పంచామృతాలతో అభిషేకం చేయడం వల్ల కూడా చాలా మెరుగైన ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి. సో ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం.